ఆర్ఎంపి పిఎంపి సిపిఈపి అనుభవ వైద్య రంగం ఇది టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం 2011లో కేసీఆర్ కేటీఆర్ ద్వారా టిఆర్ఎస్ భవన్లో వెలిసిన తెలంగాణ రాష్ట్రం లోపటినే ఏకైక సంఘం ఈ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపిలు ఎంతమంది అయితే 45,000 మంది ఉన్నారు ఆ 45,000 మందికి న్యాయబద్ధంగా ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని సౌలతులు అన్ని డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని ఈ సమావేశం ప్రతి సంవత్సరం జనవరి మొదటి రెండు వారాల్లో మేము తెలంగాణ రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకుంటాం అది హైదరాబాద్లో అది మరి కేంద్ర రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో జరుపుకుంటాం కాబట్టి ఈసారి ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో జరగడం జరిగింది ఈ సమావేశం దీనికి సుమారుగా 10 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్రేటర్ హైదరాబాద్ మరియు షేర్లింగంపల్లి ఈ సరౌండింగ్లో ఒక 300 మంది డాక్టర్లు బయట నుంచి ఒక 100 మంది 400 మంది డాక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా పత్రికా విలేకరులకు శిరసొంచి నమస్కారం తెలియజేయడం ఏందంటే ఏ సమస్య ఉన్నా ఆర్ఎంపి పిఎంపిలు ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి మారుమూల గ్రామంలో ఉన్న పేద బీద ప్రజలకు జంట నగరాలలో మురికివాడలలో ఉన్న పేద బీద ప్రజలకు అతి తక్కువ ధరలతోటి ఆధునికమైన సేవ చేసి అత్యధికమైన వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎయిడ్స్ అవగాహన పల్స్ పోలియో కుటుంబ నియంత్రణ ఇతర ఏదైనా ప్రభుత్వం నియమించే పథకాలలో ఆరోగ్య సంక్షేమ పథకాలలో పేద బీద ప్రజలకు ఉపయోగపడతాం కాబట్టి ఏ ఇంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నది ఏ ఇంట్లో పసిగుడ్డు ఉంది 5 సంవత్సరాల లోపు ఎవరున్నారు ఏ ఇంట్లో వితంతు ఉన్నది అనేది ఈ ఆర్ఎంపి పిఎంపి ఆ మారుమూల ఉన్న గ్రామంలో ఆ తాండాల ఉన్న వాడల ఉన్న ఆర్ఎంపికి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎంపి పిఎంపిను తెలంగాణ రాష్ట్రం గుర్తిస్తుంది 2029/6/2015 నాడు 428 జీవో ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో ఆ జీవో ప్రకారంగా ఖచ్చితంగా 45,000 మంది తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపిలను ఖచ్చితంగా గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సమావేశము ఈ విధంగా హైదరాబాద్లో ఇంతమంది ఇన్ని జిల్లాల నుంచి వచ్చిన టైము స్పెండ్ చేసి వచ్చిన వాళ్ళ అందరికీ మీ అందరికి కూడా ప్రత్యేకంగా శిరసుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని కోరుతూ మీ ద్వారా కూడా ప్రభుత్వానికి మేము తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లను గుర్తించాలి వాళ్లకు నాణ్యమైన ఏదైతే శిక్షణ తరగతులు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అది వచ్చే ఈ సంవత్సరంలో 2021లో ఖచ్చితంగా మా సమస్య ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరికీ శిరసుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం.